మార్చి నెల మన దేశంలో ఆర్థిక సంవత్సరం క్లోజ్ అయ్యే నెల. దీంతో ఈ నెలలో బ్యాంకులకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. వ్యాపార సంస్థలన్నీ తమ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయడంలో బిజీగా ఉంటాయి. ఎల్ఐసి లాంటి బీమా సంస్థల హడావిడి మార్చిలో అంతా ఇంత కాదు. అవిరా ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్ 50% ఆఫ్ ఆన్ ఐయుఐ ఐవీఎఫ్ వాలిడ్ టిల్ 8th మార్చ్. ఈ పనులన్నింటికీ బ్యాంక్ వర్కింగ్ డేస్ కు సంబంధం ఉంటుంది. కాబట్టి మార్చి నెలలో బ్యాంక్ హాలిడేస్ పై అందరూ నజర్ వేస్తూ ఉంటారు. బ్యాంకు సెలవుల్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయిస్తూ ఉంటుంది. ఇది అన్ని చోట్ల ఒకేలా ఉండదు. కొన్ని జాతీయ సెలవుల రోజు అన్ని బ్యాంకులకు సెలవు ఉండగా స్థానిక పండగల్ని బట్టి కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులుంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటీస్ ప్రకారం వారాంతాలు ప్రాంతీయ సెలవులతో సహా 2024 మార్చిలో మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులకు సెలవులుండనున్నాయి. వీటిల్లో ప్రాంతీయ సెలవులు సహా 2, 4 శనివారాలు ఆదివారాలు కూడా ఉన్నాయి. ఓసారి ఆ సెలవులను పరిశీలించినప్పుడు ఆదివారాలు పోను, బ్యాంకులకు మామూలుగా 2వ, 4వ శనివారాల్లో హాలిడే ఉంటుంది. వీటితో పాటు మార్చి 8న మహాశివరాత్రి కారణంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు. మార్చి 25న హోళీ సందర్భంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు బంద్ ఉంటాయి. ఈ నెల 29న గుడ్ ఫ్రైడే సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవు. ఇవి కాకుండా ప్రాంతీయంగా ఉండే సెలవులు బీహార్ డే లాంటివి మరియు యయేసాంగ్, భువనేశ్వర్, ఇంఫాల్, పాట్నాలోని బ్యాంకులకు సెలవులున్నాయి. వీటిని అవసరాన్ని బట్టి ప్రాముఖ్యతను బట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్యవేక్షిస్తూ డిసైడ్ చేస్తూ ఉంటుంది.